16 फीट रोड इक्कड वरकुंदि इक्कंचलि मा मुंदु नुंडि मूडिंल नुंचलि इटु मेन रोड को డైరెక్ట్ జనోబ్ రోడ్ నుంచి 16 ఫీట్ల రోడ్ ఎల్లేదుండే ఆ ఎల్లే రోడ్డును వీళ్ళు మధ్యలో బ్రేక్ చేసి ఈ చిల్కవారు ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ అడ్డు కట్టిరు. అడ్డు కట్టేటప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము పిటిషన్ పెట్టి ఆపడం జరిగింది. ఆపడం జరిగితే వాళ్ళు అప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ఇట్లా అబ్జెక్షన్ చేయడం వల్ల మాకు వాల్యూ భూమి మాకు మెయిన్ రోడ్డుది ఇబ్బంది అవుతుంది మాకు మీకు ఈ మూడింళ్ళ ముందట మీకు రోడ్డు నేను కంపల్సరీ ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకు మేము అప్పుడు సర్పంచ్ గారికి వాళ్ళకు మేము సరే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు మా ముందట ఇస్తానంటారు అంత వాల్యూ భూమి ఇవ్వనంటారు కాబట్టి మేము పనిచేస్తాం బతకట్లు మాకు కూడా పైసలు ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి మేము అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీకి మాకు పైప్ లైన్ శాంక్షన్ అయింది, తర్వాత సీసీ రోడ్ శాంక్షన్ అయింది, తర్వాత మాకు అభివృద్ధి పనులు రెయిన్ కాల్వ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ పని చేసినా వాళ్ళు మీకు దారి లేదని చెప్పి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు, తక్కువలను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు. మేము ససే మీరు మేము ఇయ్యం ఇది వాస్తు మాకు కలవదంటారు. ఈ తో విషయంలో మేము మాట్లాడితే వాస్తు లేదని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టి అప్పుడు మభ్య పెట్టి మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తప్పించుకోవడం జరుగుతుంది. ఇట్లా మాకు ఏ అభివృద్ధి పని చేసినా కానీ మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. మమ్మల్ని మీకు ఇయ్యం మీరు ఎక్కంచెలా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని మీరు మా యొక్క పట్టా ల్యాండ్ల ఉన్న వాళ్ళని మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మమ్మల్ని దూషించడం జరుగుతుంది. ఇక్కడి మా మూడిళ్ళల్లో ఇక్కడ మా లాసిల్లు వాళ్ళు దళితులు ఉన్నారు వాళ్ళ నుంచి ఇక్కడ వరకు వాళ్ళ గద్దెలు కూలగొడుతున్నట్టు మన దౌర్జన్యంగా మాట్లాడడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి కాపలా కూర్చోబెట్టారు సార్. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని మీరే మిమ్మల్ని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో ఉన్న 18 వార్డులో ఉన్న సమస్య సార్ ఇది. దయచేసి కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు మా యొక్క సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క హృదయపూర్వక దండాలు చెప్తూ మేము ఒక మా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని ఒక 20 రోజుల నుండి మేము ఇక్కడ మేము చిన్న వృత్తి పనులు చేసుకొని బతికేటలు ఉన్నాం. వాళ్ళను కనీసం మేము పనిపోయే పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు వీళ్ళు. ససే మీరు తవ్వలేదంటారు. జమ్ముకుంటా మాకు 18 వాడ సారు. మేము మీ మాకు తవ్వా ఇప్పుడు అప్పుడు జాగమ్మినప్పుడు భాస్కర్ మాకు జాగమ్మిండు. ఆ తర్వాత దాని పొంటి వాళ్ళు అప్పేయలేక పోస్టే మళ్ళీ ఇది ముంగటి స్థలం. అప్పుడు మేము వాళ్ళు ఏమన్నారు 16 ఫీట్ల తవ్వా మేము ఇస్తాన్నాం కదమ్మా, మీ వాళ్ళు అప్పేయలు సుతం ఇస్తారు, కొషమల్లొళ్ళు ఇస్తారు, మీరు తీసుకుంటారు కదా, అప్పుడు తవ్వ మీకు వెళ్తుంది అని అంటే నమ్మి మేము ఇక్కడ ఈ జాగ కొనుక్కోగ జరిగింది. కొనుక్కున్న తర్వాత ఏమన్నాడు మీ దాంట్లో ఒక 4 ఫీట్లు వదిలితే మళ్ళీ ఇవి పోషమల్లొళ్ళు విడిచిపెడతారు అని అంటే సరే తెలిసి తెలియకుండా కట్టినాం. సరే ఇప్పుడు 4 ఫీట్ల జాగ ఇప్పటికైనా నా గోడ ఉల్లగొట్టి 4 ఫీట్లు ఇస్తా అన్నట్టు సుతం జరిగింది. జరిగిన కూడా లేదు లేదు మీకు జాగ లేదు, మీరు ఈనంగా నేను తవ్వియా, నాకు వాస్తు ఉదృత లేదు, నాకు వాస్తు కావాలి అని అట్లా పెడతాడు. ఫస్ట్ అక్కడ రోడ్కు ఇల్లు కట్టినప్పుడు ఈ రోడ్ తీస్తాం అన్నప్పుడు ఏమన్నాడు మమ్మల్ని, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండి, మీరు డిస్టర్బ్ కాకుండి, నేను మీ ఇక్కడ నుంచే 16 ఫీట్ల తవ్వ నేను తీస్తా కానీ ఇక్కడికక్కడికంటే నేను తీయలేను, నాకు ఇల్లుకు సంతకం పెట్టుకుంటే మేము ఈ పోషమల్లుకు సంతకాలు పెట్టినాం ముగ్గురం మూడింళ్ళ వరకు తీస్తా అన్నాడు. అంటే ఆ చందన్ నచ్చి మాట్లాడిన కురిసేసుకొని మాట్లాడితే సరే అన్నయ్య మాట నమ్మినాము. నమ్మిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు మీరు నేను జాగ చంటమంటే నేను జరగా, నేను నాకు అవసరం లేదు, మీరు ఏమన్నా చేసుకుంటారో మీరు ఏం చేసినా నేను ఇయ్యా అని మమ్మల్ని ఇప్పుడు 20 రోజులు బట్టి ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెడితే దాని గురించి మేము పనులు లేదు, పనులు లేక ఏం లేక ఈ రోడ్ ఆపిండు. మేము అప్పుడు ఈ రోడ్ పైప్ లైన్ వేసుకుంటాడు సుతం, పైప్ లైన్ ఏమియలేదు. అక్కడ సదానందం ఆపిండు, దేవుని గుడికాడ సుతం. మేము అక్కడ మాకు మధ్యలో గుడి అని పెట్టిండ్రు సదానందం వాళ్ళు. ఆ గుడికాడ సుతం మేము గుడి జరిపి మేము ఒక దారి తీసుకోవాలి కదా, మాకు దారి లేదు, ఇటు పోతే నీళ్లు ఉన్నాయి, ఇటు పోతే వీళ్ళు అడ్డేసిరి. మేము ఈ పురుగుల మధ్యలో ఇవన్నిటి మధ్యలో మేము ఏం లేదు 3 సంవత్సరాల బట్టి ఇక్కడ మేము నీళ్ళలో సుతం. మేము సరే వాళ్ళు మాకు స్థలం ఇస్తానంటారు కదా, రోడ్ ఇస్తానంటారు కదా, రోడ్డు కొరకైనా మేము అన్నీ భరించుకోవాలి అని సుతం. వాళ్ళకు ఈ దండం పెట్టి సుతం అడిగినా కూడా చేసామంటే వాళ్ళు కాదన్నారు. అక్కడ ఎక్కడి నుంచో వచ్చా మీరు ఇండ్లు కట్టి మీరు జాగలు కొని కడితే నేను తొవ్వి అన్న అంటాడు. వాళ్ళ చిన్న బాపుదే ఈ జాగ పోషమల్లది జాగ చిలుకుప్పలయ్యా వాళ్ళ అన్న. వాళ్ళు నేను ఎక్కడి నుంచి వచ్చా నువ్వు జాగ కొంటే నేను ఎందుకు ఇస్తా నేను తవ్వా అని ఇప్పుడు దౌర్జన్యం చేసి మమ్మల్ని 20 రోజుల బట్టి అసలు మమ్మల్ని పైప్ లైన్ వేసుకొని ఇస్తాడు, ఆగం చేస్తాడు,
రోడీ అని తెలియడు గోసపుచ్చుకుంటా అండి. అక్కడ సీసీ రోడ్ అయితే ఇవాళ సదానందం వచ్చి ఆ సీసీ రోడ్ వాళ్ళ కొట్టి